గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సో శ్రీచక్ర చైర్మన్ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకు, అతిథులకు పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మా శ్రీచక్ర ఫ్యామిలీ పార్ట్నర్స్కి, ఏజెంట్లకి, వినియోగదారులకి అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా శ్రీచక్ర స్టార్ట్ చేసింది ఎందుకంటే మేము 3-4 రకాల బిజినెస్లో ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ ఉంది, రియల్ ఎస్టేట్లో ఉన్నాం. కానీ డైరీ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దీన్ని టేస్ట్ చేయగలుగుతారు. అందుకని మనం చేసే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డైరీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే 2014లో ఆవుపాడు అనే ఒక విలేజ్ దగ్గర, రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేసేది. ఆ తర్వాత 1 ఇయర్లో రాయలసీమకి వెళ్ళి, ఆ తర్వాత 1 ఇయర్లో తెలంగాణకు వచ్చి, ఈ రకంగా 2 స్టేట్లలో ఇప్పుడు మేము 18 సీసీ సెంటర్లు పెట్టుకొని ప్రతి గ్రామాల నుంచి పాలు కలెక్ట్ చేసి ఆ ఫ్రెష్ మిల్క్ని ఇతిన్ 12 to 18 అవర్స్ ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకొచ్చి దాన్ని అంతే అదే డే ప్యాకింగ్ చేసి కస్టమర్లకి 24 అవర్స్ నుంచి 30 అవర్స్లో ఆ ప్యాకింగ్ని రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇంకా ఈ ప్రోడక్ట్ని ఇంకా బాగా క్వాలిటీ పెంచి ప్రతి మంత్, ప్రతి క్వార్టర్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 300 ఎకరాలు తీసుకొని యానిమల్స్ని, బఫెలస్ తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని రెడీ చేస్తున్నాం. తొందరలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏజెంట్లు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే, సో ఏజెంట్లు మాతో ఉంటే ఇద్దరం కలిసి జర్నీ చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను. అలాగే ఏజెంట్లకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మేము అందికలో ఉంటాము. అలాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్క వివిఐపికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని అందరినీ ఇలానే ఆరోగ్యంగా